రాజ్యాంగం కల్పించిన హక్కులు ఏమున్నాయో కూడా తెలియని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం మల్లూరు హరిజనవాడలో మల్లూరు గ్రామ సర్పంచ్ దువ్వూరు విజయ్ కుమార్ రెడ్డి, దువ్వూరు హేమంత్ రెడ్డి, హరిప్రసాద్ రెడ్డి సోదరుల ఆధ్వర్యంలో నిర్మితమైన అంబేద్కర్ విగ్రహం మండపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డికి దువ్వూరు బ్రదర్స్ ఆధ్వర్యంలో స్థానిక టీడీపీ బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మండపం ప్రారంభోత్సవం అనంతరం అంబేద్కర్ విగ్రహాన్ని సోమిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని హక్కులను పోరాడైనా సాధించుకోవడం అలవాటు చేసుకోవాలని, గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమని సోమిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్, టీడీపీ బీజేపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. ముత్తుకూరు మండలం కుమ్మరిమేటి గ్రామంలో మల్లూరు పంచాయతీలో ఒక బ్యూటిఫుల్గా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దాంట్లో ఒక హాల్ కట్టించి దాంట్లో పెట్టినారు. బ్యూటిఫుల్గా అరేంజ్ చేసినారు. మా కిత్శేషులు మాజీ మున్సిప్ గోపాలరెడ్డి గారు పెద్దలు, ఆయన కుమారులు విజయ్ కుమార్ రెడ్డి గారు, హేమంత్ రెడ్డి గారు, హరిరెడ్డి గారు మంచి కార్యక్రమం చేసినారు. ఇప్పుడు కూడా మళ్ళీ ఊర్లో తిన్నాళ్ళు కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఈ ఊరికి సంబంధించిన సమస్యలు చెప్పారు, వాళ్ళు చెప్పినారు, ఆశ్చర్యంగా ఉంది. మేము చూసాం, చాలా దగ్గర కూడా చూసాం, కట్టిన చవిటి కాలువల నీళ్లు కూడా ఇళ్లలోకి వస్తున్నాయి. ఈ రోడ్డు 2 కోట్ల చిల్లర పెట్టి నేనే నా టైంలో వేయించింది అనమాట. కొత్తగా వాళ్ళు చేసిన పనులు ఒక్కటి లేదు. ఆఖరికి శ్మశానానికి గోడలు గడుచుకునే పరిస్థితి లేదు. హైటెన్షన్ లైన్స్ పక్కకి షిఫ్ట్ చేసేదానికి లేదు. కిందంతా కాలనీలు, పేదోళ్ళు బతికే పరిస్థితి. ఈ ఊర్లో 10 గిరిజనుల ఇళ్ళు వైసీపీ నాయకులు కొంతమంది ఖాళీ చేయించి దున్నేసి వాళ్ళ కైల కింద మార్చేసేసుకున్నారు. ఇటువంటి పరిస్థితి మనం ఎప్పుడూ చూడలే. నేను ఒకటే చెప్తుండ, గిరిజనుల విషయంలో రాజీ పడే పరిస్థితి లేదు. గిరిజనులకి ఒక టోటల్ నియోజకవర్గంలో అన్ని గిరిజనుల కాలనీలకు అధికారులు పోవాలా? 100ల మందికి ఈరోజు ఆధార్ కార్డులు లేవు, రేషన్ కార్డు లేవు. ఇప్పుడు నేను ఈ కార్యక్రమం డిపార్ట్మెంట్కి చెప్పి మొదలుపెట్టించిన తర్వాత ఒక్క వరకపడి గ్రామంలో గిరిజనవాడలో 60 మందికి ఆధార్ కార్డులు లేవు. ఇప్పుడు ఎంటర్ చేసుకుంటున్నారు. అంటే గిరిజనులంటే అంత లెక్క లేకుండా పోతుందా? వాళ్ళకి పెన్షన్లు లేవు, రేషన్ కార్డులు లేవు, సంక్షేమ కార్యక్రమాలు లేవు. ఎవరికి ఎక్కువ లేవంటే, అర్హత ఉండి ఎవరికి ఎక్కువ లేవంటే మొత్తం గిరిజనులు. వాళ్ళ భూములు ఆక్రమిస్తుంది, వాళ్ళ పొలాలు అమ్మేస్తుంటారు, రికార్డులు మార్చేస్తుంటారు. వాళ్ళు మాత్రం మేడల మీద మేడలు కడుతుంటారు. కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు లెక్క పెట్టుకుంటుంటారు. ఎక్కడే పోతుంది సమాజం? మాకు అర్థం కావటంలా. ఈ సొసైటీలో మాకేంటంటే, చదువుకున్న ఆ గ్రామంలో తోటి కుటుంబాలు తిరుగుబాటు అనేది చేత రావటంలా. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత, మనకు రాజ్యాంగ హక్కులే ఉండేవి కూడా తెలియని పరిస్థితుల్లో ఇంకా ప్రజలు ఉంటే ఎట్టా అని చెప్పేసి నేను అడుగుతుండా? మన హక్కులను మనం కాపాడుకోలేకపోతే, పేదోళ్ళ నోళ్ళు కొడుతుంటే, వాళ్ళ ఆస్తులు కొల్లగొడుతుంటే అన్ఫార్చునేట్. కానీ గ్రామంలో ఈరోజు మంచి కార్యక్రమం చేశారు. నేనైతే ఒకటే చెప్తుండా, టాప్ ప్రయారిటీ విల్ బి గివెన్ టు ఎస్టీస్, అత్యంత పేదోళ్ళు, అమాయకులు. ఇప్పటికీ నిరక్షరాస్యులు ఎవరున్నారంటే గిరిజనులు. 12-13 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసేస్తున్నారంటే గిరిజనులు. వాళ్లలో మార్పు తెచ్చడానికి ప్రయత్నం చేయాలనేది నా ఉద్దేశం. ఇప్పుడే మల్లూరు అరుంధతి వాడలో మాతమ్మ తిరునాళ్ళతో పాటు కేక్ కట్ చేశారు, వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. ఎందుకంటే మొన్న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వర్గీకరణకి అనుమతి ఇచ్చింది. దానికి చంద్రబాబు నాయుడు గారే మొదట బీజం వేసింది. దేశంలో ఎస్సీ వర్గీకరణ విషయంలో ఫస్ట్ స్టెప్ వేసింది ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 1996లో. అది ఈ రోజుకి ఫలిచింది. దాదాపు ఆఫ్టర్ 28 ఇయర్స్, 28 ఏళ్ల తర్వాత వాళ్ళ కలలు పండే రోజు దగ్గరకు వచ్చింది. నిజంగా సంతోషం. వాళ్ళందరూ ఎంతో వాళ్ళ ఆనందం చూస్తుంటే అరుంధతి వాడలో పట్టలేని వాళ్ళ
అది మంచి జరగాలని, అందరికీ సమన్యాయం జరగాలనేది చంద్రబాబు నాయుడు గారు కోరిక. Adisankara Group of Institutions, MAC A+, NBA Autonomous Institution, All India Gate Ranks 23, 64 and 87, 17 Gold Medal Winners in JNTU Year Results, 10 Pratibha Awards by Government of AP, All Recruiters, HCL, Emphasis, Tata, Cognizant, CGI, Infosys, Wipro, Mindtree, Isuzu. About 1,000 students were placed in more than 40 companies. B.Tech courses, CSE, CSE AI, CSE D. ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు బీబీఏ, బీసీఏ, బీఫార్మసీ, EAP-SET, ISET code, SANK, Adisankara Group of Institutions, Guduru.